ఉమ్మంటావా మామ, ఉమ్మంటావా మామ, చిత్ర నిర్మాత ప్రసన్న గారికి మంచి జరగాలి, ఈ సినిమా మంచి లాభాలు తీసుకురావాలి, ఆయన మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే మా దర్శకులు శ్రీ రేలంగనేశ్వరరావు గారి 75వ చిత్రం ఇది, శత చిత్రాలకి చాలా దగ్గరగా ఉన్నారు ఆయన. అంటే ఒక అనుభవంతో ఎన్నో గొప్ప చిత్రాలను అందించినటువంటి ఒక దర్శకుల చేతిలో పనిచేసినప్పుడు చాలా మంచి విషయాలు తెలుస్తాయి. అంటే ఒక క్రమశిక్షణ. ఈ సినిమాకి సంబంధించి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇది షూటింగ్ జరిగినన్న రోజులు కూడా ప్రతిరోజు 7:00 ఫస్ట్ షాట్ ఖచ్చితంగా తీశారండి ఈ సినిమాకి. అంటే 7 to 6 ఎంత వర్క్ అవుతుంది అనేది సినిమాలో నేను ప్రత్యక్షంగా చూశాను. అలాంటి ఒక మంచి కల్చర్ ప్రతి నిర్మాత పాటించాలి, ముఖ్యంగా ఆర్టిస్టులు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. చేయగలిగితే మాత్రం డెఫినెట్గా నిర్మాతకి బడ్జెట్లు పెరగడం లాంటి పెద్ద పెద్ద సమస్యలు ఉండవు నాకు తెలిసి. 7 గంటలకు నిజంగా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగలిగితే, అండ్ ఆడియో ఫంక్షన్ కాబట్టి ముఖ్యంగా సంగీత దర్శకులు సాబుకి మనస్ఫూర్తిగా విశేష తెలియజేస్తున్నాను. అలాగే సాహిత్యాన్ని అందించినటువంటి సాహిత్యవేత్తలకి, ఈ చిత్రంలో పాటలు పాడిన సింగర్స్ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. చిన్నప్పుడు మనం ఒక సినిమా అందరికీ ఇప్పటికీ గుర్తుంది, 2 దెయ్యాలు కాళ్ళు పొయ్యిలో పెట్టుకొని, జగన్మోహిని అనే సినిమా విఠలాచార్య గారిది. అది చిన్నప్పుడు మనల్ని నవ్వించింది, భయపెట్టింది ఆ సినిమా. అలాంటి సినిమాలు మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు రాలా, అలాంటి సినిమాలు చాలా రోజులకు రాలా. బట్ చాలా కాలం తర్వాత ఆ తరహా కామెడీతో వస్తున్నటువంటి ఒక మంచి కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది. సో డెఫినెట్గా రేలంగనేశ్వరరావు గారు గురుగారు ఆయన మార్క్ మొత్తం ప్రస్ఫుటంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది. సినిమాలో నవ్వుతూనే ఉంటాం. మేము షూటింగ్ చేసినప్పుడు కూడా భలే ఎంజాయ్ చేస్తూ చేస్తాం షూటింగ్ని కూడా. డెఫినెట్గా ఈ సినిమాలో నటించినటువంటి మా రాకేష్, యశ్వంత్, హిందోళ, అనన్య వీళ్ళందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను భగవంతుని మతపూర్తిగా కోరుకుంటూ, అలాగే మా కిరణ్ బాబు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.